శ్రీగురుభ్యో నమః. కేతు గ్రహాన్ని గురించి మాట్లాడుకుంటూ రాహు యొక్క వాయు ప్రపంచాన్ని బయట తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఏంటంటే మనకు కేతువు అన్నవాడు మిగిలిన గ్రహాల యొక్క సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. మిగిలిన గ్రహాలంటే ఇంకా 7 గ్రహాలు ఉన్నాయి. 7 గ్రహాల యొక్క సహకారంతోనే రాహు మాయను దాటుకుంటూ మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అందులో మొట్టమొదటి గురువు, తర్వాత రవి, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, శని, ఇలా అన్ని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సహకారం తీసుకుంటూ మోక్ష మార్గాన్ని ప్రయత్నం చేస్తారు. గురుడు జ్ఞానకారకుడు, గురుడు జ్ఞానకారకుడు, కేతు మోక్షకారకుడు. వాళ్ళిద్దరు జ్యోతిష్యంలో కలిశారంటే జ్ఞానము మోక్షం కలిగితే మహా అద్భుతమైన స్థితి అని చెప్తాం. వాళ్ళిద్దరూ కలిసి ఉండి కర్కాటక రాశిలో కానీ ఏ రాశిలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ కాంబినేషన్ ఆఫ్ కేతు అండ్ జూపిటర్ ఇండికేట్స్ విపరీత రాజయోగ మోక్షకారక జ్ఞానకారక ఈక్వలెంట్ ధర్మ మార్గ రాజయోగం అని చెప్పి అంటుంటారు అన్నమాట. అంచేత ఈ 2 కలియుగ అంటే ఇక్కడ నుండి గురుడితో కలిసి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు కొంతడు. అలాగే గురుడితో కలిసినప్పుడు మేధస్సుతో ముందుకు వెళ్ళించి మనకు మార్గం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. శనితో కలిసినప్పుడు ప్రజాదరణ పొందుతూ ప్రజలు సేవ చేసుకుంటూ అన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతూ మనకు మోక్ష మార్గం చూపించాలని ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అతను శుక్రుడితో కలిసినప్పుడు కేతు శుక్రభోగాన్ని త్యాగం చేయించి రాజమార్గం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ గ్రహంతో కలిసినప్పుడు ఏ విధమైన మోక్ష మార్గం చూపించాలని ప్రయత్నంలో చాలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. సడన్గా వీళ్ళు చేస్తున్న పనులన్నీ రాహు చూస్తుంటాడు. రాహు ఏం చేస్తాడంటే గురువుతో కలిస్తే గురుచండాల యోగం చేసేస్తాడు. కేతువుతో కలిస్తే మోక్షం చూపిద్దాం అనుకుంటాడు. రాహు వెంటనే వాడి గురుతో కలిసి అంటాడు గురుచండాలయోగం ఇస్తానంటాడు. అంటే గురువుకున్న జ్ఞానాన్ని హరింప చేస్తానంటాడు. చూడండి ఎంత విచిత్రం. వీడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటాడో ఆ గ్రహాన్ని వాడు నశింప చేయాలని ప్రయత్నం చేస్తాడు. రాహు ఏ గ్రహంతో కలిసినా కూడా ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోతుంది. వాడుకున్న యోగంలో అవయోగం పొందకూడదు, అవయోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ వీడి మనం ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని కేతు అనుకుంటాడు అక్కడక్కడ వాడు అది కాదు నాయన నేను చెప్పేది అని నేర్పుతుంటాను. ఎప్పటికీ ఇవి దాటుకుంటూ బయటకు వెళ్ళాలి మనం. అంచేత మనకు మూలాధారంగా కేతు ఉండాలని చెప్తుంటాడు. అంటే మన స్వతహాగా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకుంటూ ఆ జ్ఞాన నేర్తలను మనం వెలుపు తీసుకురావడానికి కేతువుకి సాధన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తేనే కానీ జ్యోతిశాస్త్రంలో మనకు ప్రత్యేకం చెప్పడం మోక్ష మార్గం ఇస్తుందని చెప్పి. అంచేత మీ జాతకంలో కేతు ఉండే స్థానాన్ని చూసుకుంటూ కేతు స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ కేతువు మీద ఇంకే గ్రహ ప్రభావం ఉందో తెలుసుకుంటూ ఆ గ్రహ ప్రభావం ఎంతవరకు ఉందో తెలుసుకుని ఆ విధంగా ముందుకు వెళ్తూ మోక్ష మార్గాన్ని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఈ భగవతత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోక ప్రపంచం ఉన్న సమస్యని పరిష్కార మార్గం చేసుకుంటూ ముందుకెళ్ళక అవకాశం ఉంటుంది. అంచేత ఈ రాహుకేతులు ఉన్నవాళ్ళు మన జీవితంలో ఒక యోగ మార్గాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప వాళ్ళు దోషులు కాదని ఈ జ్యోతిష్యపరంగా చెప్పడానికి నేను చేసే ప్రయత్నంలో ఒక మార్గం ఇది. దీని మీద రాజమార్గంలో రాజయోగం పొందడం శుభం భూయాదు.